రాష్ట్రతన దశాబ్ది వేడుకలలో భాగంగా విద్యా దినోత్సవం నిర్వహించారు. మనవూరు మనబడి కార్యక్రమంలో భాగంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గం బడి గడింపేట మండలం కోకపేట గ్రామంలో 2 కోట్లతో ప్రెస్టేజ్ గ్రూప్ సహాయంతో ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతులను ప్రారంభించారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు యూనిఫామ్లను పంపిణీ చేశారు. ప్రైవేటు పనులకు ధీటుగా ప్రైవేట్ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలలలో సకల సదుపాయాలు కల్పించాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. మన ప్రెస్టేజ్ గ్రూప్ వాళ్ళు ఒక 2 కోట్లకు నూతన భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. 6 క్లాసులు ఇంచుమించు ఒక 6 క్లాసులు వేయడానికి కూర్చోవడానికి తరగతులందరూ నిర్మించడం జరిగింది. వాళ్ళ ప్రతినిధులు కూడా మనతో పాటే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇలా ఇటువంటి సంస్థలు మనకు ముందుకు రావడం వలన మన తెలంగాణ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మన విద్యార్థులు మన ఎటువైనా తెలంగాణలో అన్ని రంగాలతో పాటు విద్యారంగం కూడా మనం ముందుకు పోవాలని చెప్పేసి మన కేసీఆర్ ఏ విధంగా తీసుకుంటారో దాంతోపాటు మన ఎమ్మెల్యే గారు కూడా సహకరించి ప్రతిదీ కూడా ఎక్కడికి ఏం కావాలన్నా కూడా దానికి బాత్రూంలు క్లీన్ చేయడానికి మన మున్సిపల్ నుంచి కూడా పెట్టడానికి కూడా మనం సిద్ధమైనాము. మనం చేసిన పనులన్నీ ప్రజలకు వివరిస్తూ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఈరోజు పిల్లలతో మన ఊరు మన బడిలో చూస్తున్నాం. తెలంగాణ రాకముందు పిల్లలు ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్లో రావాలంటే భయపడదు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు పిల్లలకి ఏ విధంగా చదువు ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా భోజనాలు ఉండాలి, ఉపాధ్యాయులను ఏ విధంగా చూసుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చూసుకుని చాలా సంతోషం. ఇవాళ ఉపాధ్యాయులను కూడా మనం అభినందించాలి. నా